నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. ప్రత్యర్థులు ఆయన్ని వివాదాల పుట్ట అనొచ్చుగాక, కానీ ఆయన తన ప్రాంత ప్రజల్ని మాత్రం గుండెల్లో గుడి కట్టి మరీ ప్రాణంలా చూసుకుంటారు. ఆయనే పుట్ట మధు, మంథని టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్. రాజకీయాలు పక్కన పెడితే ఆయన సేవానిరతి గురించి ప్రత్యర్థులు సైతం ప్రశంసించకుండా ఉండలేరు. ఎవరికైనా కష్టం వచ్చింది అని ఆయనకు చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది, సాయం అందిపోతుంది. అన్నా అంటే చాలు, ఏ స్థితిలో ఉన్నా నేనున్నా అంటారు. అలాంటి పుట్ట మధు ప్రస్తుతం కరోనా మహమ్మారి చేస్తున్న విలయ తాండవంలో కూడా తన సేవా నిరతిని కొనసాగిస్తున్నారు. తన మాతృమూర్తి పుట్ట లింగమ్మ పేరిట స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు, కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు, కరోనాతో చనిపోయిన వారికి అంతిమ బంధువుగా కూడా ఆయనే నిలుస్తున్నారు. వారి అంతిమ యాత్రలో పాల్గొంటూ దగ్గరుండి తానే అంత్యక్రియలు నిర్వహిస్తూ వారి కుటుంబాలను ఓదారుస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తూ హ్యాట్స్ ఆఫ్ అనిపించుకుంటున్నారు. ఇది అనితర సాధ్యం. నాయకులుగా చలామణి అవుతున్న ఎంతో మంది ఇంట్లో కూర్చుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతుంటే పుట్ట మధు మాత్రం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్నారు. అనుబంధాలు ఆత్మీయతలు అంతా ఒక నాటకం అని ఓ కవి అన్నట్లుగా కరోనా మనుషుల్ని ఎంతగానో మార్చేసింది. కుటుంబ సభ్యులు చనిపోయినా అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రానంతగా, అలాంటి సమయంలో పుట్ట మధు ముందుకొచ్చారు. కుల మతాలకు అతీతంగా కరోనా బాధితులకు ఆఖరి మజిలీని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మా తండ్రిగా మా తల్లిగానే స్వీకరించి అతి శవానికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియడం జరుగుతూ ఉందని మంత్రి గోదావరి ముందులో ఎవరైనా భయపడ్డ వాళ్ళు ఉంటే మేమున్నాం, మీకేం భయం లేదని ఈ సందర్భంగా వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాం. చాలా బాధ కలుగుతూ ఉన్నది. అంత్యక్రియలకి చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి భారతదేశం చనిపోయినప్పుడు అట్టి శవానికి అలంకరణ చేసి బాజా భజంత్రీలతో కూడా ఆ శవాన్ని అంత్యక్రియలు తీసుకెళ్ళినటువంటి మనం చరిత్రను చూసినాం కనుక, చనిపోయిన వాళ్ళని మరీ దీనంగా పడేయడము, కొంతమంది అయితే డబ్బులిచ్చి ఎవరో కొంతమందితో ఆ అంత్యక్రియలు చేయించడము బాధ కలిగిస్తూ ఉన్నది. చనిపోయిన శవానికి ఏమీ వ్యాధి ఉండదు, శవంతో వ్యాధి మనకు సంక్రమించది, దయచేసి గమనించమని మళ్ళొకసారి కోరుతూ మంత్రిని గోదావరి నడిపొడ్డులో అంత్యక్రియలు చేయడాని కోసం ఎవరు భయపడ్డా మేము వారికి అండగా ఉంటాము, ఆ శవానికి మంచిగా గౌరవంగా అంత్యక్రియలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాము. పుట్ట మధు ఈ సేవా గుణం ఇప్పటిది కాదు, కొత్తగా వచ్చింది కాదు. పేదరికంలో పుట్టిన ఆయనకు కష్టాలు కన్నీళ్లు ఎలా ఉంటాయో తెలుసు. అందుకే రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుంచి సాయంలో శిబి చక్రవర్తిని తలపించేవారు. ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఇప్పుడు జడ్పీ చైర్మన్గా ఏ పదవిలో ఉన్నా ఆయనే పదవికి అలంకారం. సేవను కొనసాగించడానికి ఓ అవకాశంగా మాత్రమే చూసే పుట్ట మధు లాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారు. దాతృత్వంలో ఆయన సతీమణి శైలజ కూడా తక్కువేం కాదు. ప్రస్తుతం మంథని మున్సిపల్ చైర్మన్గా ఉన్న తను ఇంటికి ఎవరొచ్చినా అన్నం పెట్టకుండా పంపరు, ఆదుకోకుండా ఉండరు. ట్రస్టు సభ్యులు సైతం ప్లాస్మా దానంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రియల్లీ
అసఫ్ పుట్టా మధు గారు రాజకీయాలకు అతీతంగా మీరు చూపిస్తున్న మానవత్వపు పరిమళాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని రాత్రి బవళ్ళు నిద్రాహారాలు మాని మీరు సాగిస్తున్న ఈ సేవా సమయంలో మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటోంది టాప్ తెలుగు టీవీ। మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి। ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు। హలో గాయ్స్, దిస్ ఇస్ వినయ్ కుయ్య। హాయ్, నేను మీ సోనాక్షి వర్మ। హాయ్, దిస్ ఇస్ అవంతక। దిస్ ఇస్ డే స్టార్ గోపాల్। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ। Top Telugu TV। Top Telugu TV। Top Telugu TV।